కొన్ని సినిమాలు మనం చూసినప్పుడు అవి బాగా నచ్చితే డైరెక్టర్ భలే తీశాడు కదా అని అనుకుంటాం. ఒకవేళ బేబత్సంగా నచ్చితే ఏం తీశాడ్రా అని అనుకుంటాం. కానీ జేమ్స్ కెమెరాన్ మూవీస్ చూసినప్పుడు మాత్రం అసలు ఎలా తీశాడ్రా అని అనుకుంటాం. అంత అద్భుతంగా ఎపిక్గా ఉంటాయి తన మూవీస్. 2009లో రిలీజ్ అయిన అవతార్ సినిమా సినిమా హిస్టరీలోనే అతిపెద్ద విజువల్ వండర్గా మిగిలిపోయింది. సుమారు 2000 కోట్ల బడ్జెట్తో తీస్తే 24000 కోట్లు కలెక్ట్ చేసి ఇప్పటికీ ఆల్ టైమ్ రికార్డుగానే ఉంది. అవతార్ ఫస్ట్ పార్ట్ 2009లో రిలీజ్ అయితే ఇప్పుడు రాబోతున్న అవతార్ 2కి 12 సంవత్సరాలు టైం పట్టింది. ఈరోజు ఈ వీడియోలో అవతార్ 2కి 12 సంవత్సరాలు టైం ఎందుకు పట్టింది, ఈ మూవీ కోసం ఎలాంటి కెమెరాస్ అండ్ టెక్నాలజీ వాడారు, అండ్ ఒక స్విమ్మింగ్ పూల్ సైజ్ అంత వాటర్ ట్యాంక్లో ఈ అవతార్ సినిమాని ఎలా షూట్ చేశారో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ బిగిన్ ద ఎపిసోడ్. ఒక సినిమా స్టోరీ రాసి దాన్ని స్క్రీన్ మీదకు తీసుకువెళ్ళాలి అంటే డైరెక్టర్ విజన్ కోసం టీమ్ అండ్ క్రూ అంతా కూడా కలిసి పనిచేయాలి. డైరెక్టర్ విజన్ని బట్టి ఆ సినిమా క్యాలిబర్ ఉంటుంది. అయితే జేమ్స్ కెమెరాన్ క్యారెక్టర్ ఎలాంటిదంటే, ఒకవేళ తను ఊహించుకున్న విజన్కి కావలసిన టెక్నాలజీ లేకపోతే తనంతట తానే ఆ టెక్నాలజీని క్రియేట్ చేసుకుని మరీ సినిమాని తీస్తాడు. అలాంటి మైండ్ నుంచి పుట్టుకు వచ్చిన కాన్సెప్ట్స్లో ఈ అవతార్ ఒకటి. మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటి అంటే, జేమ్స్ కెమెరాన్కి తన స్టోరీ ఐడియాస్ అన్నీ కూడా మ్యాక్సిమం తనకి డ్రీమ్స్లో వస్తాయంట. ఒకరోజు తనకి నిప్పుల్లో నుంచి ఒక రోబో వచ్చినట్టు డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ నుంచి టెర్మినేటర్ సినిమా స్టోరీ రాశాడు. అలానే ఈ అవతార్ క్యారెక్టర్ అండ్ పాండోరా మూన్ కూడా తనకి కలలోనే వచ్చింది. వెంటనే తన డ్రాయింగ్స్ తీసుకుని స్టోరీ రాసుకున్నాడు. ఈ అవతార్ ఐడియా టైటానిక్ షూట్ చేసే ప్రాసెస్లోనే వచ్చింది. టైటానిక్ అయిపోయిన వెంటనే షూట్ చేద్దామని అనుకున్నాడు. 2004కి రిలీజ్ చేద్దాం అనుకున్నాడు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే, తనకున్న ఐడియాకి అప్పట్లో సరైన టెక్నాలజీ లేదు. అందుకని కెమెరాన్ అండ్ హిస్ టీమ్ కలిసి అవతార్ సినిమా కోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లారు. ఈ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ఎలా వర్క్ అవుతుంది అంటే, యాక్టర్స్ మార్కర్స్ ఉన్న సూట్స్ వేసుకుని సీన్ని పర్ఫామ్ చేస్తారు. వీళ్ళ సూట్స్కి ఉన్న మార్కర్స్ని ఇన్ఫ్రారెడ్ సెన్సర్స్ ట్రాక్ చేసి ఆ డేటా మొత్తాన్ని స్టేషనరీ కెమెరాస్లోకి సెండ్ చేస్తాయి. ఆ డేటాని కలెక్ట్ చేసుకుని ఆ డేటా మూమెంట్స్కి కంప్యూటర్తో జనరేట్ చేసిన సీజీఐ క్యారెక్టర్స్ని అటాచ్ చేస్తారు. ఈ టెక్నాలజీ హాలీవుడ్లో 1980s నుంచే ఉంది. కాకపోతే జేమ్స్ కెమెరాన్ ఏమనుకున్నాడంటే, ఎంత గొప్పగా విజువల్ ఎఫెక్ట్స్ చేసినా సరే ఎమోషన్స్ ఫేక్గా కనిపిస్తున్నాయి అని అనుకున్నాడు. అందుకని ఒక ప్రైవేట్ కంపెనీతో తన టీంతో కలిసి ఇదే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని పర్ఫార్మెన్స్ క్యాప్చర్ టెక్నాలజీగా డెవలప్ చేశాడు. ఈ పర్ఫార్మెన్స్ క్యాప్చర్ టెక్నాలజీలో యాక్టర్స్ అందరికీ ఫేసెస్ ఎదురుగా చిన్న కెమెరా ఉంటుంది. వాళ్ళ ఫేసెస్ మీద ట్రాకింగ్ డేటా పాయింట్స్ ఉంటాయి. వీటి ద్వారా యాక్టర్స్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని క్యాప్చర్ చేసి ఆ డేటాకి సీజీఐ క్యారెక్టర్స్ని అటాచ్ చేస్తారు. అందుకే ఈ టెక్నాలజీని పర్ఫార్మెన్స్ క్యాప్చర్ టెక్నాలజీ అని పిలవండి అని జేమ్స్ కెమెరాన్ అంటాడు. ఈ టెక్నాలజీని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి 4 ఇయర్స్ పట్టింది. 4 ఇయర్స్ తర్వాత జేమ్స్ కెమెరాన్ ప్రొడ్యూసర్స్ దగ్గరకు వెళ్ళి మూవీ చేద్దామని అడిగితే వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ టెక్నాలజీతో సినిమా తీయాలంటే బడ్జెట్ చాలా ఎక్కువైపోతుందని వాళ్ళు కుదరదన్నారు. అందుకని జేమ్స్ కెమెరాన్ మూవీలోని ఒక సీన్ని షూట్ చేసి విఎఫ్ఎక్స్ యాడ్ చేసి ప్రొడ్యూసర్స్కి చూపించాడు. ఆ సీన్ చూడగానే వాళ్ళు స్టన్ అయిపోయారు. బడ్జెట్ ఎక్కువైనా సరే రిస్క్ తీసుకుని మూవీ స్టార్ట్ చేశారు. 2005లో నేవీ లాంగ్వేజ్ని డెవలప్ చేశాడు. 2006లో తన ఊహా ప్రపంచం మొత్తాన్ని గ్రాఫిక్స్లో డిజైన్ చేశాడు. అవతార్ ఫస్ట్ పార్ట్ని 3 విధాలుగా షూట్ చేశారు. 1 సీజీఐ పర్ఫార్మెన్స్ క్యాప్చర్. ఇది డెవలప్ చేసిన పర్ఫార్మెన్స్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ యూజ్ చేసి ఫిక్షనల్ క్యారెక్టర్స్ అండ్ యూనివర్స్ని డిజైన్ చేశారు. 2 లైవ్ యాక్షన్. ఆర్టిఫిషియల్ సెట్స్ని డిజైన్ చేసి రియల్ యాక్టర్స్తో షూట్ చేశారు. 3 హైబ్రిడ్ షూటింగ్. ఇది రియాలిటీని సీజీఐని మిక్స్ చేసి షూట్ చేశారు. సినిమా మొత్తం షూటింగ్ అయ్యేసరికి సుమారు 2000 కోట్లు ఖర్చయింది. అండ్ ఫైనల్లీ 2009లో మూవీ రిలీజ్ అయింది. అండ్ అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేసి ఆల్ టైమ్ నెంబర్ 1గా నిలిచింది. జేమ్స్ కెమెరాన్ అండ్ హిస్ టీమ్ చేసిన హార్డ్ వర్క్ అంతా కూడా పే ఆఫ్ అయింది. ఇప్పుడు వీళ్ళకున్న నెక్స్ట్ ఛాలెంజ్ అవతార్ 2 ద వే ఆఫ్ వాటర్. అవతార్ 2 స్టోరీ చాలా వరకు అండర్ వాటర్లో జరుగుతుంది. సో ఇప్పుడు ఈ టెక్నాలజీతో అండర్ వాటర్లో ఎలా షూట్ చేయాలి? మళ్ళీ జేమ్స్ కెమెరాన్ తన లిమిట్స్ని పుష్ చేసి టెక్నాలజీని అడ్వాన్స్ చేసే ఛాన్స్ దొరికింది. అండర్ వాటర్లో ప్రాబ్లం ఏంటి అంటే, ఫస్ట్ షూట్ చేసే కెమెరా రిగ్ అంతా ఉండాలి. పోనీ మొత్తం గ్రాఫిక్స్ చేద్దాం అనుకుంటే ఎమోషన్స్ ఫేక్ అయిపోతాయి. అండ్ వాటర్ని గ్రాఫిక్స్ చేయడం చాలా కష్టం. మళ్ళీ జేమ్స్ కెమెరాన్ అండ్ హిస్ టీమ్ కలిసి 3D అండర్ వాటర్ కెమెరాని డెవలప్ చేశారు. అది డెవలప్ అయ్యాక జేమ్స్ కెమెరాన్ ఈ అవతార్ 2ని 2014లో ఎలాగైనా రిలీజ్ చేయాలి అని అనుకున్నాడు.
ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ అంత సైజ్ వాటర్ ట్యాంక్ ని డిజైన్ చేసి 9,000 gallons ఆఫ్ వాటర్ లో షూటింగ్ స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళు అనుకున్నది ఏది కూడా సరిగ్గా జరగలేదు. వాళ్ళు ఫేస్ చేసిన ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే డిస్టార్షన్, అంటే ఫుటేజ్ అంతా కూడా బెండ్ అయినట్టు చాలా వింతగా వచ్చేది. ఎందుకంటే వాటర్ యొక్క డెన్సిటీ వేరు, అందువల్ల మన ఐస్ ఆర్ లెన్స్కి చేరుకునే లైట్ బెండ్ అవుతుంది. మనం చాలాసార్లు చూసే ఉంటాం, ఒక కర్రని వాటర్లో నుంచో పెడితే అది బెండ్ అయినట్టు కనిపిస్తుంది. రీజన్, డెన్సిటీ. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి స్పెషల్లీ డిస్టార్టెడ్ లెన్స్ని డిజైన్ చేశారు. మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే అండర్ వాటర్లో యాక్టర్స్ వేసుకున్న సూట్స్కి ఉన్న మార్కర్స్ సరిగ్గా కనిపించట్లేదు. ఇవే అసలు ఇంపార్టెంట్వి, అవి లేకుండా గ్రాఫిక్స్ అస్సలు చేయలేము. మళ్ళీ వీటి కోసం స్పెషల్లీ డిజైన్డ్ ఇన్ఫ్రారెడ్ సెన్సర్స్ని ఇన్స్టాల్ చేశారు. మళ్ళీ కొంచెం షూట్ స్టార్ట్ చేశాక జేమ్స్ క్యామెరన్ ఒకటి గమనించాడు. అదేంటి అంటే ఓషన్స్ కింద భాగంలోకి లైట్ చాలా తక్కువ వెళ్తుంది, కానీ ఇక్కడ లైట్ క్లియర్గా ఉంది. ఆ ఎఫెక్ట్ కోసం ఆ వాటర్ ట్యాంక్ మొత్తం ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ బాల్స్తో నింపేశాడు. ఈ బాల్స్ ఏం చేస్తాయి అంటే పైనుంచి వచ్చే లైట్ని హాఫ్ బ్లాక్ చేస్తాయి. అప్పుడు అండర్ వాటర్లో షూట్ చేస్తే ఓషన్స్లో షూట్ చేసిన ఎఫెక్ట్ క్రియేట్ అవుతుందన్నమాట. బ్రిలియంట్ ఐడియా కదా. ఇంకా అయిపోలేదు, ఇంకా వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. క్యామెరన్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మొత్తాన్ని స్కూబా డైవింగ్ గేర్ యూస్ చేసి షూట్ చేద్దాం అనుకున్నాడు. కొంచెం షూట్ చేశాక వాళ్ళకేమర్థమైందంటే వాళ్ళ మౌత్ దగ్గర వచ్చే ఎయిర్ బబుల్స్ వల్ల ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ అవ్వట్లేదని అర్థమైంది. అందుకని ఇక వేరే ఆప్షన్ లేక యాక్టర్స్ అందరూ వాళ్ళ ఊపిరిని హోల్డ్ చేసుకుని అండర్ వాటర్లో పర్ఫామ్ చేయాలి. ఇక యాక్టర్స్ అందరికీ 6 months ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేశాడు. ప్రతి యాక్టర్ కూడా ఆ 6 months ట్రైనింగ్లో 3 to 5 minutes ఊపిరిని హోల్డ్ చేయడం నేర్చుకున్నారు. టైటానిక్ హీరోయిన్ కేట్ విన్స్లెట్ అయితే టామ్ క్రూస్ రికార్డ్ని బ్రేక్ చేసి 7 minutes 14 seconds ఊపిరిని హోల్డ్ చేయగలిగింది. అంటే ఇప్పుడు ఈ అవతార్ 2 మూవీకి వాళ్ళ షూటింగ్ ప్రాసెస్ ఏంటి అంటే వాటర్ ట్యాంక్ బయట నుంచి జేమ్స్ క్యామెరన్ యాక్షన్ అని చెప్పగానే యాక్టర్స్ ట్యాంక్లోకి దూకి 30 meters లోపల సీన్ని పర్ఫామ్ చేసి మళ్ళీ పైకి రావాలన్నమాట. అలా ప్రతి షాట్ని 3 to 4 minutes కంప్లీట్ చేయాలి. ఇలా వాళ్ళకి ఎదురైన అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి మరీ ఈ సినిమాని కంప్లీట్ చేశారు. ఇంతేకాదు ఫ్యూజన్ కెమెరా సిస్టమ్ కూడా వీళ్ళే డెవలప్ చేశారు. ఇందులో 2 cameras ఉంటాయి, అవి సైమల్టేనియస్గా షూట్ చేస్తాయి. ఒక కెమెరా ఫుటేజ్ మీ లెఫ్ట్ బ్రెయిన్ని టార్గెట్ చేస్తుంది, ఇంకో కెమెరా ఫుటేజ్ మీ రైట్ బ్రెయిన్ని టార్గెట్ చేస్తుంది. అప్పుడు మీకు ఒక 3D ఇల్యూజన్ ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇలా ఎన్నో కష్టాలని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి సాల్వ్ చేసుకుని ఫైనల్లీ అవతార్ 2ని స్క్రీన్ మీదకు తీసుకొచ్చాడు జేమ్స్ క్యామెరన్. ఒకప్పుడు ట్రక్ డ్రైవర్, ఇప్పుడు వరల్డ్స్ నెంబర్ 1 డైరెక్టర్. ఈయన 12 సంవత్సరాలకు ఒక్క సినిమా తీసినా ప్రపంచం అంతా చూడడానికి రెడీగా ఉంటారు. ఫ్యూచర్లో రాబోయే అవతార్ 3 and 4కి ఇంకెలాంటి సాహసాలు చేస్తాడో మరి చూడాలి. ఇలాంటి సైన్స్, స్పేస్ అండ్ టెక్నాలజీ గురించి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.